హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్రీ ఫుడ్స్. ఈరోజు నేను మెత్తళ్ళ మామిడికాయ కూర చేసి చూపిస్తున్నానండి. అది ఎలా చేయాలో ఏమేం కావాలో చూసే ముందు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా 1 కేజీ మెత్తళ్ళండి. ఇవి 1 కేజీ మెత్తళ్ళకి నేను కొద్దిగా సాల్ట్ పసుపు రాసి పెట్టుకున్నాను. ఇలా 10 నిమిషాలు పెట్టుకోవాలండి. పెట్టుకోవడం వల్ల చేపలు మనకి ఇడిపోకుండా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మనకు కూరకు కావాల్సినవి అండి, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు ముక్కలు కోసి పెట్టుకున్నాను, 1 మామిడికాయ, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. అందులోకి పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం పలుగ్గా బరగ్గా ఉండాలండి. ఇదిగోండి, ఇలా వస్తే చాలు. ఇలా ముక్క ముక్కగానే ఉండాలి, మెత్తని పేస్ట్లా అయితే బాగోదు. ఇలా ఉంటే బాగుంటుంది మనకి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని మనం కూరకు సరిపడ్డ నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఈ చిన్న చేపలు మాత్రం దొరికితే తప్పనిసరిగా తినండి, చాలా మంచిదండి. మనకి గుడ్డు జబ్బులు రాకుండా ఉంటాయండి చిన్న చేపలు తినడం వల్ల. బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుందండి, పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది. ఉల్లిపాయ ముక్కలు మనకి బ్రౌన్ కలర్ వచ్చినాయండి. వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి. చేపలు వేసుకున్న తర్వాత మామూలు కూరలాగా కలపకూడదండి, నెమ్మదిగా ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలాగా పై పైనే కలుపుకోవాలి. లేకపోతే చేపలు అనేవి ముక్కలు అయిపోతాయండి. ఒకసారి చేపలన్నీ కలుపుకున్న తర్వాత ఒక లేయర్ లాగా పరుచుకుని మనం పచ్చిమిరపకాయ మామిడికాయ వేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా లేయర్లాగే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చేపలన్నిటికి కూడా పులుపు బాగా సమానంగా పడుతుంది. మనం మామూలు కూర తిప్పినట్టు తిప్పం కాబట్టి మనం వేసుకునే విధానంలోనే కరెక్ట్గా ఉండాలండి. ఇలా సమానంగా వేసుకున్న తర్వాత 1 అర స్పూన్ పసుపు, 1 స్పూన్ 1/2 కారం వేసుకోవాలండి. మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేను 1 స్పూన్ 1/2 కళ్ళుప్పు వేసుకున్నానండి. ఉప్పు మీరు మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో మామిడికాయ ఆడుకున్నాం కదా, అందులోనే 1 అరగ్లాస్ నీళ్లు పోసుకుని చేపల కూరలో వేసేసుకోవాలి. మనకు నీళ్ళు ఎక్కువ వేయకూడదండి, నీళ్ళు ఎక్కువ వేస్తే చేప మెత్తగా ఉడికిపోయి పొడిమైపోతుంది. అందుకని 1 అరగ్లాస్ నీళ్ళతోటే మనం మీడియం మంట మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ ఉప్పు కారం వేసిన తర్వాత మనం గరిటెతోటి ఇలాగా పై పైన అద్దాలి. గట్టి పెట్టి మాత్రం తిప్పకూడదండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా మనం అన్నీ సమానంగా వేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా ఇలా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన కూరని ఒకసారి మనం గరిటెతోటి చేపలు అనేవి ఇడిపోకుండా, చేపలు ఇరగకుండా వారగానే మనం గరిటెతోటి కొద్దిగా తిరగేసుకోవాలి. మామిడికాయ గుజ్జు ఉప్పు కారం అంతా కూడా మొత్తం సమానంగా కలిసేలాగా ఇలా వారంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి చేపలు చేపల్లాగే ఉంటాయండి, ఎక్కడ ఇరగవు. చేపల కూర అనేది చాలా జాగ్రత్తగా వండుకోవాలండి, చేప ఇరగకూడదు. మనకి చేపలు చేపల్లాగే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూస్తున్నానండి. నాకు కొంచెం కారం పట్టింది. మామిడికాయ కూరకి ఉప్పు కారం కూడా మనకి ఎక్కువే పడతాయి. ఇలా పట్టిన తర్వాత మనకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ దిగి కూర టేస్ట్ బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మొత్తం సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. సిమ్లో ఉడికిందండి మనకి. నూనె అలా మనకి పైకి వస్తే మన కూర రెడీ అయినట్టే. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ కట్టేసుకోవాలండి. ఎంతో రుచిగా ఉండే మెత్తళ్ళలో మామిడికాయ కూర రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.